1912 జూలై 1న అనంతపురం జిల్లా తేళ్లమిట్టపల్లెలో కొండారెడ్డి వెంకటరంగమ్మ దంపతులకు కదిరి వెంకటరెడ్డి జన్మించారు. కదిరి వెంకటరెడ్డి గారిని షార్ట్ కట్ లో కేవీ రెడ్డి అని పిలిచేవారు. కేవీ రెడ్డి గారి వాళ్ళ అమ్మగారికి దైవభక్తి బాగా ఉండేది. రెడ్డి గారు 1 సంవత్సరం బాలుడిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు వెంకటేశ్వర స్వామి హుండీలో కేవీ రెడ్డి గారిని వేసి, "దేవుడా, ఇక నుండి వీడు నీ బిడ్డ, చల్లగా చూడు స్వామి" అని మొక్కి కేవీ రెడ్డి గారిని ఆ హుండీలోనే వదిలేసి ఇంటికి వచ్చేశారట. ఇంట్లో వాళ్ళు "బాబు ఏడి" అని అడిగితే హుండీలో వేసేశాను అని చెప్పారు. అందరూ వెంటనే గుడికి పరిగెట్టి వెళ్లి హుండీలో ఉన్న కేవీ రెడ్డి గారిని తీసి ఇంటికి తీసుకొచ్చేశారట. రెడ్డి గారికి 2వ సంవత్సరం వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోయాక అమ్మమ్మ గారి ఊరైన తాడిపత్రి వచ్చేసి మేనమామల దగ్గర అల్లారు ముద్దుగా పెరిగారు. చిన్నప్పటి నుంచి రెడ్డి గారు మ్యాథ్స్ బాగా చదివేవారు. చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్, బెంచ్మేట్స్, స్నేహితుడు అయిన మూలా నారాయణ స్వామి గారు, కేవీ రెడ్డి గారు జాన్ జిగిరి దోస్తులు. ఈయన్ని బొంగు నారాయణ స్వామి అని కూడా అంటారు. ఎందుకంటే బొంగు అనేది ఈయన ఊత పదం. వీళ్ళిద్దరూ బాగా అల్లరి చేస్తుండేవారు. ఎంత అల్లరి చేసేవారంటే చెరువుల్లో ఈతలు కొట్టడం, కొండలు ఎక్కడం, దొంగతనంగా చేపలు పట్టడం మాత్రమే కాకుండా మహిమలు చేసే శక్తులు సంపాదించాలని శ్మశానాల్లో ఎముకలు తీసుకొచ్చి వాటికి పసుపు కుంకుమ పూసి వారికి తెలిసిన మంత్రాలు ఏవో చదివేవారు. మరొకసారి అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఒక ఎలుగుబంటి దాని మానానది పోతుంటే కేవీ రెడ్డి గారి దాని మీదకి రాళ్లు విసిరి దాన్ని రెచ్చగొట్టారట. అది కోపంతో వీళ్ల వైపు పరిగెట్టుకుని వచ్చి వెంబడించింది. అయితే అందరూ తప్పించుకున్నారు గాని రెడ్డి గారే దొరికిపోయారు. గజగజ వణుకుపోతున్న రెడ్డి గారిని చూసి ఆ ఎలుగుబంటి ఏమి అనకుండా వెళ్లిపోయిందట. ఈ సంఘటనే తన తరువాత తీసిన గుణసుందర సినిమాలో పెట్టారు. రెడ్డి గారు అల్లరితో పాటు చదువు కూడా బాగా చదివేవారు. అలాగే చదువుతో పాటు ఫుట్బాల్, హాకీ లాంటి ఆటలు కూడా చాలా బాగా ఆడేవారు. ఇలా ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ 10వ తరగతిలో ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యారు. మేనల్లుడు తెలివికి మెచ్చుకున్న మేనమామలు అనంతపురంలో ఉన్న కాలేజీలో కాకుండా అప్పట్లో చాలా గొప్పగా చెప్పుకునే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో చేర్పించారు. ఆ కాలేజీలో చదువుకుంటూ విక్టోరియా హాస్టల్లో ఉండేవారు. ఊరిలో చాలా సరదాగా గడిపే ఆయనకి కాలేజీ లైఫ్ చాలా బోర్ అనిపించి సినిమాలు చూడడం మొదలుపెట్టారు. శని ఆదివారాల్లో విపరీతంగా మూకీ సినిమాలు చూస్తూ ఆ సినిమా కథల్ని తన ఫ్రెండ్స్ దగ్గర విశ్లేషిస్తుండేవారు. ఇదే కాలేజీలో తన సీనియర్ సి పుల్లయ్య గారు ఉండేవారు. రెడ్డి గారు బీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ వేటలో పడ్డారు. ముందుగా పంచాయతీ ఆఫీసర్ ఉద్యోగం కోసం ప్రయత్నించారు. అది ఎక్కడా దొరకలేదు. తర్వాత టీచర్ ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. టీచర్ ఉద్యోగం కావాలంటే కనీసం 6 నెలల అనుభవం ఉంటేనే ఉద్యోగం ఇస్తామని అందరూ తిరస్కరించేశారు. ఈయనతో పాటే ఏఏవి కృష్ణారావు అనే ఫ్రెండ్ కూడా ఉండేవారు. ఆయన కూడా ఉద్యోగం కోసం తిరిగి తిరిగి విసిగిపోయారు. ఆయనకి ఒక ఆలోచన వచ్చి రెడ్డి గారితో, "ఒరే రెడ్డి, మనకు ఉద్యోగాలు దొరకవు కానీ మనం ఒక పని చేద్దాం. హై స్కూల్ పిల్లలకి ల్యాబొరేటరీ కిట్స్ తయారు చేసే ఒక కంపెనీ పెడదాం" అని చెప్పారు. దానికి కేవీ రెడ్డి గారు ఒప్పుకున్నాక చెరువు 125 రూపాయలు ఎత్తుకుని 250 రూపాయలతో 1936లో ది సెకండరీ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీని స్థాపించి హై స్కూల్ పిల్లలతో పాటు కాలేజీ స్టూడెంట్ కూడా ఆ కిట్స్ను అమ్ముతుండేవారు. ఈ బిజినెస్ చాలా బాగా లాభాలతో రన్ అవుతుండేది. ఇది ఇలా రన్ అవుతుండగా ఆ సమయంలోనే తన బాల్య స్నేహితుడు మూలా నారాయణ స్వామి గారు కేవీ రెడ్డి గారిని సంప్రదించి, "ఒరే రెడ్డి, నేను ఒక సినిమా ప్రొడక్షన్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్గా చేరాను. నువ్వు కూడా వచ్చి క్యాషియర్గా చేరొచ్చు కదా, నాకు సహాయంగా ఉంటుంది" అన్నారు. రెడ్డి గారు అక్కడికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తుండగా తన పార్ట్నర్ కృష్ణారావు గారు, "రెడ్డి, ఒక పని చేయి, నేను మన కంపెనీని చూసుకుంటాను. నువ్వు నీ మిత్రుడి దగ్గరికి వెళ్ళి క్యాషియర్గా చేరు. సినిమాల్లో సక్సెస్ కాకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దువు గాని" అని సలహా చెప్పి పంపించారు. ఆయన చెప్పినట్టే కేవీ రెడ్డి గారు తన మిత్రుడు నారాయణ స్వామి గారి దగ్గరికి వెళ్లి రోహిణి పిక్చర్ వారు నిర్మిస్తున్న గృహలక్ష్మి సినిమాకి క్యాషియర్గా చేరారు. ఈ సినిమా 1938లో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే దీని డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి గారికి, మరో పార్ట్నర్ అయిన బిఎన్ రెడ్డి గారికి పడక విడిపోయారు. బిఎన్ రెడ్డి గారు బయటికి వచ్చేసి సొంతంగా వాహిని స్టూడియో స్థాపించారు. బిఎన్ రెడ్డి గారితో పాటే నారాయణ స్వామి గారు, ఆయనతో పాటు కేవీ రెడ్డి గారు కూడా వచ్చేశారు. వాహిని స్టూడియో స్థాపించాక బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో 1931లో వందే మాత్రం, 1940లో సుమంగలి, 1941లో దేవత వరుసగా 3 సినిమాలు నిర్మించారు. అయితే ఈ 3 సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. డబ్బులు కూడా రాలేదు, అలాగని పోలేదు. ఈ 3 సినిమాలకి రెడ్డి గారిని క్యాషియర్తో పాటు మేనేజర్గా పెట్టుకున్నారు. మేనేజర్గా చేస్తూనే మిగతా డిపార్ట్మెంట్స్ గురించి కూడా తెలుసుకుని వాటిపై పూర్తి అవగాహన పెంచుకునేవారు. ఎక్కువగా దర్శకత్వ విభాగంపై దృష్టి పెట్టి దానిపై అవగాహన ఇంకా ఎక్కువ పెంచుకున్నారు. ఆ సమయంలోనే భక్తపోతన కథ రాసుకుని ఆ కథకి సీనియర్ సముద్రాల గారి దగ్గర స్క్రీన్ ప్లేని బాగా డెవలప్ చేశారు. ఈయన రాసుకున్న భక్తపోతన కథ తన మిత్రుడు నారాయణ స్వామి గారికి బాగా నచ్చింది. ఆయన ఎలాగైనా కేవీ రెడ్డిని దర్శకుడిని చేయాలనుకున్నారు. వెంటనే బిఎన్ రెడ్డి గారికి చెప్పారు, "ఎలాగో మనం తీసిన 3 సినిమాలు పెద్దగా ఆడలేదు. కేవీ రెడ్డి రాసుకున్న భక్తపోతన కథ చాలా బాగుంది. పైగా
కేవీకి దర్శకత్వ శాఖపై పూర్తి అవగాహన కూడా ఉంది. కాబట్టి ఈసారి అతను దర్శకత్వం చేస్తాడు, మనం ప్రొడ్యూస్ చేద్దాం అని ప్రతిపాదించారు. దానికి బిఎన్ రెడ్డి గారు సరే అన్నారు. బిఎన్ రెడ్డి గారు సరే అన్న ఆయన కుటుంబ సభ్యులు మాత్రం బిఎన్ రెడ్డి గారిని తిట్టారు. దర్శకత్వ శాఖలో ఎంతో అనుభవం ఉన్న నువ్వే 3 సినిమాలు తీసి 1 హిట్ ఇవ్వలేకపోయావు, ప్రొడక్షన్ మేనేజర్గా చేసి కేవీ రెడ్డి మాత్రం ఏం పొడుస్తాడు, డబ్బులు వృధా చేసుకోవడం తప్ప అని తిట్టారట. అంతేకాదు, వీళ్ళింటికి కేవీ రెడ్డి గారు వచ్చినప్పుడు ముందున్న గౌరవ మర్యాదలు లేకపోగా అందరూ డైరెక్టర్స్ అయిపోవడమే అలాంటి పెదవిరుపు మాటలు మాట్లాడేవారు. అలాగే వాహిని సంస్థలో మరికొంతమంది ప్రొడక్షన్ మేనేజర్గా చేసిన వాడు డైరెక్షన్ ఏం చేస్తారండి, డబ్బులు తగలేసుకోవడానికి కాకపోతే, ఇవన్నీ కేవీ రెడ్డి గారికి తెలిసి ఆయన బాధపడి మిత్రుడు నారాయణ స్వామి గారితో, ఒరే నారాయణ, నేను దర్శకత్వం చేయడం ఎవరికి ఇష్టం లేదురా, నేను విరమించుకుంటున్నాను అన్నారు. దానికి నారాయణ స్వామి గారి, బొంగు, వారికి నచ్చడం ఏంటని వెంటనే మిగతా పార్ట్నర్స్తో బోర్డు మీటింగ్ పెట్టి భక్తపోతన సినిమాకి నా మిత్రుడు కేవీ దర్శకత్వం వహిస్తాడు, లాభాలు వస్తే అందరం పంచుకుందాం, నష్టాలు వస్తే నేనొక్కడనే భరిస్తాను, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడే చెప్పండి, బయటికి వెళ్ళి చెవులు కొరుక్కోకండి, బొంగులోది అన్నారట. ఈయనకి బొంగు అనేది ఊతపదం. నష్టాలు భరిస్తాడని చెప్పగానే ఇంకెవరూ నోరు మెదపలేదు. అంతా సద్దు మనగాక భక్తపోతనగా చిత్తూరు నాగయ్య గారిని, కె రామ్నాథ్ గారిని, ఆర్ట్ డైరెక్టర్గా శేఖర్ గారిని పెట్టుకుని సినిమా మొదలుపెట్టారు. సినిమా హిట్ అవుతుందని కేవీ రెడ్డి గారికి నారాయణ స్వామి గారికి తప్ప ఎవ్వరికీ నమ్మకం లేదు. ఈ సినిమాకి పారితోషికంగా 1000 రూపాయలు తీసుకుంటావా లేక లాభాల్లో 10% వాటా తీసుకుంటావా అని కేవీ రెడ్డి గారిని అడిగితే ఆయన సినిమా మీద నమ్మకం ఉంది కాబట్టి లాభాల్లో 10% వాటా తీసుకుంటానన్నారు. సినిమా అంతా అనుకున్నట్టుగానే చిన్న చిన్న సమస్యలతో 75% పూర్తయ్యాక సరిగ్గా అదే సమయంలో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. జపాన్ వాళ్ళు భారతదేశ తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలపై బాంబులు వేయడం మొదలు పెట్టారు. అదే సమయంలో విశాఖపట్నం మీద కూడా బాంబు వేశారు, అయితే అది పేలలేదు. మద్రాసు పైన కూడా వేస్తారని తట్టాబుట్టా సర్దుకొని అందరూ వెళ్లిపోయారు. దీంతో సినిమా ఆగిపోయింది. మళ్లీ మొదలవుతుందని ఎవరికీ నమ్మకం లేదు. యుద్ధం సద్దుమనిగాక అందరూ మద్రాసు చేరుకున్నారు. ఈలోగా కెమెరామెన్ రామ్నాథ్ గారు, ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ గారు జెమినీ స్టూడియోలో చేరిపోయారు. ఆ సినిమాకి ట్రిక్ షాట్స్ రామ్నాథ్ గారే తీయగలరని కేవీ రెడ్డి గారు ఆయన్ని కలిసి మిగతా వరకు కంప్లీట్ చేయి రాము అని అడిగారు. నేను లేకపోతే సినిమా పూర్తి చేయలేరన్నమాట, మీరేమి దర్శకులండి అని రెచ్చగొట్టడంతో కేవీ రెడ్డి గారి స్వయంగా ఆ ట్రిక్ షాట్ ఎలా తీయాలో నేర్చుకుని మరీ సినిమా పూర్తి చేశారు. దీని ప్రచార బాధ్యతలు బిఎన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఆంధ్ర తమిళనాడుతో పాటు బెంగళూరులో కూడా బాగా ప్రచారం చేయాలనుకున్నారు. అయితే అదే సమయంలో జెమినీ వారి బాలనాగమ్మ విడుదల కాబోతుండటంతో వారు కూడా ముందే బెంగళూరు వచ్చి పోస్టర్లతో నింపేశారు. నాగిరెడ్డి గారు అదంతా చూసి పోస్టర్లతో ఇక పని అవ్వదని గ్రహించి అప్పటికప్పుడు 30 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దాని కిందకి 10 అడుగుల పీఠం చేయించి ఆ పీఠం చుట్టూ భక్తపోతన సినిమా లోగోని పెయింట్ వేయించారు. దాంతో జనాలు అది చూడడానికి తండోపు తండోలుగా వచ్చారు. ఆ జనాలను చూసిన నాగిరెడ్డి గారు విడుదలవుతున్న అన్ని థియేటర్ల టికెట్ కౌంటర్ల వద్ద క్యూలైన్ ఏర్పాట్లు చేయమని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పారు. కానీ మీ సినిమాకి అంత సీన్ లేదులే అని అందరూ కొట్టిపారేశారు. 1947 జనవరి 7 విడుదలైన భక్తపోతన బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రేక్షకులు టికెట్ కౌంటర్ల వద్ద కొట్టుకుని ఆ టికెట్ కౌంటర్లనే ధ్వంసం చేసేశారు. ఆ రోజు రాత్రి 4 షోలు అయిపోయాక బిఎన్ రెడ్డి గారు చెప్పినట్టే టికెట్ కౌంటర్ల వద్ద క్యూలైన్ ఏర్పాటు చేశారు. తెలుగు తమిళంతో పాటు బెంగళూరు కేరళతో సహా సౌత్ ఇండియా మొత్తం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ సినిమాకి వచ్చిన డబ్బుల్లో కేవీ రెడ్డి గారి వాటా 10% 10,000 రూపాయలు వచ్చాయట. ఈ సినిమా హిట్ కొట్టి చాలా మంచి లాభాలు రావడంతో, ఇది కూడా మంచి వ్యాపారమే అన్న గురి కుదరడంతో నారాయణ స్వామి గారు బోర్డు మీటింగ్ పెట్టి వాహిని పిక్చర్ని పంపిణీకి పరిమితం చేసి సినిమాలు నిర్మించడానికి వాహిని ప్రొడక్షన్ని ప్రారంభించాలని ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనకి అందరూ ఓకే చెప్పారు. వాహిని ప్రొడక్షన్లో మూలధనంగా 2 లక్షల రూపాయలు నారాయణ స్వామి గారు పెట్టగా 50,000 రూపాయలు బిఎన్ రెడ్డి గారి కుటుంబం, అలాగే అందులో మరికొంత కేవీ రెడ్డి గారు కూడా పెట్టుబడి పెట్టారు. అదేవిధంగా ఈ సంస్థలు వచ్చిన ప్రతి సినిమా బిఎన్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు సినిమా తీయాలని బోర్డు మీటింగ్ లోనే తీర్మానించారు. ఈ తీర్మానం ప్రకారం బిఎన్ రెడ్డి గారు స్వర్గసీమ సినిమాకి దర్శకత్వం వహించగా కేవీ రెడ్డి గారు ప్రొడక్షన్ మేనేజర్ బాధ్యతలు తీసుకున్నారు. స్వర్గసీమలో ఓహో తపోదన అనే పాటలో కూడా కేవీ గారు కనబడతారు. ప్రొడక్షన్ మేనేజర్గా చేస్తూనే తరువాత తను తీయబోయే యోగి వేమన సినిమాకి కథ రెడీ చేసుకున్నారు. స్వర్గసీమ 1945 విడుదలయ్యాక కేవీ రెడ్డి గారు యోగి వేమన 1946 మొదలుపెట్టి 1947 విడుదల చేశారు. అయితే యోగి వేమన పెద్దగా కమర్షియల్ గా హిట్ సాధించకపోయినా మంచి కళాఖండం అన్న పేరు మాత్రం తెచ్చుకుంది. ఆ సమయంలో వాహిని ప్రొడక్షన్ వారు సొంతంగా స్టూడియో కడుతుండడం వలన దాని నిర్మాణ బాధ్యతలు బిఎన్ రెడ్డి గారు తీసుకున్నారు. అందువలన ఆయన సినిమా తీయలేనని చెప్పడంతో మళ్లీ కేవీ రెడ్డి గారు షేక్స్పియర్ రాసిన కింగ్ లియర్ నాటకం ఆధారంగా గుణసుందరి కథని పూర్తి స్థాయి వినోదాత్మకంగా నిర్మించారు. 1947 వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయం
సమయంలో ప్రొడక్షన్ వ్యాపారంతో పాటు ఆబ్కారీ వ్యాపారం మరికొన్ని సంస్థలున్న నారాయణ స్వామి గారి మీద ఇన్కమ్ ట్యాక్స్ వారు రైడ్ చేసి 20-30 లక్షల రూపాయల ఫైన్ వేసి ఆస్తులన్నీ జప్తు చేసుకున్నారు. వాహిని స్టూడియో ఈ చిక్కుల్లో పడకూడదని అప్పటికప్పుడు చక్రపాణి నాగిరెడ్డి గారు కలిసి పెట్టిన విజయ ప్రొడక్షన్ కి వాహిని స్టూడియో లీజుకి ఇచ్చినట్లు చూపించారు. దాంతో వాహిని స్టూడియో ఒక్కటి తప్ప మిగతా నారాయణ స్వామి గారి ఆస్తులన్నీ సీజ్ చేయడంతో వాహిని ప్రొడక్షన్లో ఉన్న 100,000 రూపాయల వాటాని వేరే వాళ్ళకి అమ్మేశారు. రాయలసీమ బిర్లా అనే పేరు తెచ్చుకున్న ఈ నారాయణ స్వామి గారు చివరికి క్షయవ్యాధి వచ్చి శానిటోరియంలో మరణించారు. ఆ విధంగా కేవీ రెడ్డి గారు ఒక మంచి మిత్రుడిని షోయోభిలాష్ని కోల్పోయారు. ఈ పరిస్థితుల మధ్య కొత్తగా ఏర్పడ్డ విజయ ప్రొడక్షన్ వారు మొదట షావుకారు తీశారు. అది ఆర్థికంగా హిట్ కాలేదు. ఆ దశలో చక్రపాణి గారు నాగిరెడ్డి గారు కేవీ రెడ్డి గారిని కలిసి వారి సంస్థలో ఒక జానపద సినిమా తీయమని కోరారు. దాంతో కేవీ రెడ్డి గారు అల్లావుద్దీన్ అద్భుత దీపం అనే జానపద కథను స్ఫూర్తిగా తీసుకుని పెంగల గారితో పాతాల భైరవి కథ రాయించుకుని దానికి కమలాకర కామేశ్వరరావు గారితో స్క్రీన్ ప్లే రాయించుకున్నారు. చక్రపాణి గారు కూడా స్క్రీన్ ప్లే రచయిత కావడం, నాగిరెడ్డి గారికి కూడా కథల మీద అవగాహన ఉండడంతో వీరిద్దరు కూడా మొదటి నుండి ఈ కథలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇలా ఇన్వాల్వ్ అవ్వడం కేవీ రెడ్డి గారికి నచ్చకపోవడంతో ఆయన నొచ్చుకున్నారు. దాంతో పూర్తి బాధ్యత కేవీ రెడ్డి గారికి ఇచ్చేశారు. దాంతో కేవీ రెడ్డి గారు తోటరాముడి పాత్రకు ఎవరెవరినో అనుకుని చివరికి ఏఎన్ఆర్ ని తీసుకుందాం అనుకున్నారు. ఒకసారి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ షూటింగ్ గ్యాబ్ లో టెన్నిస్ ఆడుతుండగా ఓడిపోతున్న ఉక్రోషంలో ఎన్టీఆర్ టెన్నిస్ బ్యాట్ ను విసిరి కొట్టారట. అది చూసిన కేవీ రెడ్డి గారు తోటరాముడి పాత్రకు ఎన్టీఆర్ అయితే కరెక్ట్ గా సరిపోతాడని ఆయన్ని సెలెక్ట్ చేశారు. ఎన్టీఆర్ గారిని సెలెక్ట్ చేయగానే చాలా మంది తోటరాముడి పాత్రకి ఎన్టీఆర్ ఏం పనికొస్తాడు అని విమర్శించారు. చక్రపాణి గారు కూడా సందేహం వెలిబుచ్చారు. అయినా సరే కేవీ రెడ్డి గారు ఎవరి మాట వినలేదు, ఎన్టీఆర్ గారినే పెట్టారు. ఎన్టీఆర్ గారు కొత్తవాడు కాబట్టి విలన్ కూడా కొత్తవాడైతే బాగుంటుందని ఎస్వి రంగారావు గారిని పెట్టారు. ఈ సినిమా ఒకేసారి తెలుగులో తమిళంలో తీశారు. 1951 మార్చి 15 తెలుగు వెర్షన్ విడుదల చేశారు. విడుదలైన మొదటి 2 వారాలు యావరేజ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు గనుక పెట్టిన డబ్బులు రాకపోతే మరో సినిమా తీయలేక మా పరువు గంగలో కలిసిపోయినట్టేనని చక్రపాణి గారు బిఎన్ రెడ్డి గారు భయపడ్డారు. అయితే 3వ వారం బాగుందన్న టాకు తెచ్చుకొని 4వ వారం నుండి వీర కుమ్మడు కుమ్మింది. అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ని తిరగరాయడమే కాకుండా సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేసింది. మేలో విడుదలైన తమిళ వెర్షన్ కూడా భారీ హిట్ అయింది. ఈ సినిమా డైరెక్ట్గా రజతోత్సవం 200 రోజులు పూర్తి చేసుకున్న తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాతో విజయ ప్రొడక్షన్ గట్టి నిర్మాణ సంస్థగా ఎదిగింది. ఈ సినిమా ఎన్టీఆర్ గారికి ఎస్వీఆర్ గారికి స్టార్ హోదాను తీసుకొచ్చింది. పాతాల భైరవి భారీ హిట్ అవ్వడంతో చక్రపాణి గారు నాగిరెడ్డి గారు కేవీ రెడ్డి గారికి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి ఎంత కావాలో రాసుకోగాని నెక్స్ట్ మూవీ మాత్రం విజయ సంస్థలోనే చేయాలన్నారు. కానీ కేవీ రెడ్డి గారు మాతృ సంస్థ అయిన వాహిని వారికి సినిమా తీయాలని కరాఖండిగా చెప్పేశారు. దాంతో చక్రపాణి గారు నాగిరెడ్డి గారు కొంచెం నొచ్చుకుని ఆయన మీద కోపం పెంచుకున్నారు. ఆ తర్వాత కేవీ రెడ్డి గారు ఫిల్లర్స్ ఆఫ్ సొసైటీ అనే నాటకంలో ఒక పాయింట్ తీసుకుని వాహిని స్టూడియో సంస్థలో పెద్ద మనుషులు తీశారు. ఈ సినిమాతో డివి నరసరాజు గారు రచయితగా పరిచయం అయ్యారు. ఈ సినిమా షూటింగు వాహిని వారికి చక్రపాణి నాగిరెడ్డి గారికి కంబైన్డ్ ప్రాపర్టీగా ఉన్న వాహిని స్టూడియోలో చేస్తానంటే చక్రపాణి గారు నాగిరెడ్డి గారు ఆయన మీద కోపంతో వద్దని చెప్పేశారు. వీళ్ల మధ్య వైరం బాగా పెద్దదవుతుందని బిఎన్ రెడ్డి గారు కాజా వెంకటరామయ్య గారు కల్పించుకొని పెద్ద మనుషులు సినిమా అయిన తర్వాత ఒక సినిమా బయట వారికి చేసి దాని తర్వాత సినిమా విజయ సంస్థకు చేసేలా వారి మధ్య సయోధ్య కుదిర్చారు. సయోధ్య కుదిరాక వాహిని స్టూడియోలో షూటింగ్ చేశారు. 1954లో విడుదలైన పెద్ద మనుషులు సినిమా పెద్ద హిట్ అయింది. దీని తర్వాత ఏఎన్ఆర్ సావిత్రి జీవనగారులతో అన్నపూర్ణ పిక్చర్స్ వారికి దొంగరాముడు తీశారు. ఈ సినిమా కూడా మంచి హిట్ అయింది. ఆ తర్వాత ఒప్పందం ప్రకారం దీని తర్వాత విజయ సంస్థకు సినిమా చేయాలి కాబట్టి కేవీ రెడ్డి గారు పెంగల గారితో కూర్చొని మాయాబజార్ కథని సిద్ధం చేయించారు. పాండవులు కౌరవులు యాదవుల మధ్య సాగే కథ రెడీ అయింది. కేవీ రెడ్డి గారు కృష్ణుడిగా ఎన్టీఆర్ ని అడిగారు. ఆయన రెడ్డి గారితో, గురువు గారు కృష్ణుడిగా ఇంతకు ముందు కూడా చేసి అపహాస్యం పాలయ్యాను, కృష్ణుడు తప్ప మిగతా ఏ పాత్ర అయినా చేస్తానన్నారు. కానీ కేవీ రెడ్డి గారు మాత్రం పట్టుబట్టి కృష్ణుడిగా నువ్వే చేయాలి రామారావు అన్నారు. గురువు గారి మాట కాదనలేక ఎన్టీఆర్ గారు ఒప్పుకున్నారు. అభిమన్యుడిగా ఏఎన్ఆర్, శశిరేఖగా సావిత్రి గారు, కటోత్కచుడిగా ఎస్వీఆర్ గారు, లక్ష్మణ కుమారుడిగా రేలంగి గారు, బలరాముడిగా గుమ్మడి గారు, శకినిగా సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, రేవతీదేవిగా ఛాయాదేవి గారు, హిడంబిగా సూర్యకాంతం గారు, మిగతా పాత్రలకి మరికొంతమంది కుదిరారు. ఇంకా పాండవులు ద్రౌపది పాత్రలు ఉన్నాయి కానీ నటీనటులే లేరు. దాంతో మళ్ళీ స్క్రీన్ ప్లే మార్చి పాండవులు ద్రౌపది లేకుండా రాశారు. కేవీ రెడ్డి గారు ప్రతి పాత్ర యొక్క గెటప్ని దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించేవారు. అలాగే సెట్ల యొక్క స్కెచ్లు కూడా గీయించేసరికి సంవత్సరం పట్టిందట. అప్పటికి షూటింగ్ మొదలు కాక ముందే కొంత ఖర్చు అవడంతో చక్రపాణి గారు నాగిరెడ్డి గారు భయపడి ఈ సినిమా చేయలేమని ఆపేయమని చెప్పారు. దీంతో కేవీ రెడ్డి గారు కొంచెం హర్ట్ అయ్యారు. ఈ సినిమా ఆగిపోయిందని తెలిసి చాలా మంది నిర్మాతలు కేవీ రెడ్డి గారిని కలిసి మేము చేస్తామంటే మేము చేస్తామని ఆయనకి ఆఫర్ చేశారు.
కానీ కేవీ రెడ్డి గారు మాత్రం నేను చేస్తే విజయ సంస్థకే చేస్తానని కరాఖండిగా చెప్పేశారు. ఈ విషయం తెలుసుకున్న ఏఎన్ఆర్ గారు కల్పించుకుని చక్రపాణి గారిని నాగిరెడ్డి గారిని కలిసి సినిమాకున్న క్రేజ్ గురించి చెప్పారు. దాంతో వారిద్దరు మళ్లీ మొదలు పెట్టారు. అయితే షూటింగ్ సమయంలో చక్రపాణి గారు కొంచెం ఇన్వాల్వ్ అవ్వడం, రష్ చూసిన వాళ్ళు ఎవరి సినిమాను చూస్తారని అనడంతో కేవీ రెడ్డి గారికి నాగిరెడ్డి చక్రపాణి గారికి మళ్లీ మనస్పర్ధలు వచ్చాయి. మనస్పర్ధలు పెరిగినా నాగిరెడ్డి గారు మాత్రం నిర్మాణ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా పెట్టుబడి పెట్టారు. కేవీ రెడ్డి గారు ప్రతి పాత్రతో రిహార్సల్ చేయించి తర్వాత షూటింగ్ చేయడంతో ఫిల్మ్ పెద్దగా వేస్ట్ అవ్వలేదు. కేవలం 300 అడుగులు మాత్రమే ఎక్కువ వచ్చింది. అంతా పూర్తయ్యాక 1957 మార్చి 27 విడుదలైన మాయాబజార్ కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమ విలువలు పెంచిన సినిమాగా మొదటి స్థానం పొందింది. ఇందులో టెక్నికల్ వాల్యూస్ ఎలా వాడారో తెలియక ఇప్పటికీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఆశ్చర్యపోతారు. విజయ సంస్థ చరిత్రలో నిలిచిపోయింది ఈ సినిమాతో. ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడిగా తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు తన సొంత బ్యానర్ ఎన్ఏటీలో తన గురువు గారైన కేవీ రెడ్డి గారితో పౌరాణిక సినిమా చేయాలన్నది రామారావు గారి కోరిక. ఎన్టీఆర్ గారి కోరిక మేరకు కేవీ రెడ్డి గారు స్క్రిప్ట్ మీద పని ప్రారంభించి ఎన్టీఆర్ శ్రీరాముడిగా ఎస్వీఆర్ రావణుడిగా నటిస్తారని ప్రకటించాడు. అయితే రామారావు గారు అప్పటికే వేరే ఆలోచనతో ఉన్నారు. భూకైలాస్ సినిమాలో రావణుని వేషం వేసి ఉన్నారు కాబట్టి కేవలం సీతాదేవి మీద మోహం అన్నదొక్కటే లేకపోయి ఉంటే మహాశివభక్తుడిగా రసజ్ఞునిగా సంగీత విద్వాంసునిగా ఎన్నో సద్గుణాల సంపన్నుడైన రావణాసురులోని ఇతర కోణాలను ఆవిష్కరిస్తూ పరస్త్రీ వ్యామోహం వల్లనే నాశనమైన సంగతి స్ఫురింపజేస్తూ తానే రావణుడి పాత్ర పోషించాలని ఆశించారు. కృష్ణుడిగా రాముడిగా అవతార పురుషుల పాత్రను పోషించిన రామారావే రావణాసుడి పాత్ర పోషించడం ప్రేక్షకులు ఆమోదించే ప్రసక్తి ఉండదని, అసలు అలాంటి ప్రయత్నం మంచిది కాదని అభిప్రాయపడిన కేవీ రెడ్డి గారు ఆ ప్రతిపాదన తిరస్కరించారు. నిర్మాత నటుడైన రామారావు గారు రావణుడి పాత్ర పోషించేందుకు పట్టుబట్టడంతో తానే కృష్ణుని పాత్రలో నిలబెట్టిన ఎన్టీ రామారావును రావణుని పాత్రలో డైరెక్ట్ చేయడం మాత్రం కుదరదని ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు కేవీ రెడ్డి గారు. దీంతో రామారావు గారు తొలిసారి స్వయంగా దర్శకత్వం వహించారు ఆ సినిమాకి. ఎన్టీఆర్ గారి బ్యానర్ నుంచి తప్పుకోవడంతో తన స్వంత బ్యానర్ అయిన జయంతి పిక్చర్లో ఎన్టీఆర్ గారిని ఏఎన్ఆర్ గారిని పెట్టి శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా తీశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి తన సొంత బ్యానర్ జయంతి పిక్చర్కి తొలి విజయాన్ని అందించింది. ఆ తర్వాత కేవీ రెడ్డి గారు అశేష ప్రేక్షకారాధన పొందిన సత్యహరిశ్చంద్ర నాటకం ఆధారంగా విజయవారికి సినిమా ప్లాన్ చేశారు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాసిన నాటక పద్యాలు మంచి జనాదరణ పొందాయి. కాపీ హక్కుల సమస్య కారణంగా కేవీ రెడ్డి గారు పెంగులతో వేరే పాటలు పద్యాలు రాయించుకున్నారు తప్ప నాటకంలోని పద్యాలు వాడుకోలేదు. ఎన్టీ రామారావు గారు హరిశ్చంద్రుడిగా, ఎస్ వరలక్ష్మి చంద్రమతిగా, ముక్కామల విశ్వామిత్రుడిగా నటించారు. 1964 ఏప్రిల్ 22 విడుదలైన ఈ సినిమా పరాజయం పాలైంది. ప్రేక్షకులు అప్పటికే హరిశ్చంద్ర నాటక పద్యాలకు అలవాటు పడి ఉండి సినిమాలోనూ వాటిని ఆశించి నిరుత్సాహపడడం ఒక కారణంగా చెప్పుకుంటారు. ఈ సినిమా హటర్ ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత విజయ ప్రొడక్షన్లో ఉమాచండి గౌరీ శంకర్ల కథ తీయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో ఎన్టీ రామారావు గారిని శివుడిగా వేయమని చెప్పారు. అయితే ఆయన 1962 తొలిసారి దక్షయజ్ఞం సినిమాలో శివుని పాత్ర ధరించారు. ఆ సినిమా విడుదలైన 15 రోజుల్లో అతని పెద్ద కొడుకు రామకృష్ణ అకాల మరణం చెందడంతో లయకారుడైన శివుడి పాత్ర వేయడం వల్ల ఈ అనర్థం జరిగిందన్న సెంటిమెంట్ ఏర్పరచుకున్నారు. ఇక శివుడి పాత్ర ధరించకూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. అయితే తనకు గురుతుల్యుడైన కేవీ రెడ్డి గారు అడిగితే కాదనలేక శివుడిగా రెండోసారి ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయి నష్టాలు మూటగట్టుకుంది. విజయ సంస్థలో వరుసగా 2 సినిమాలు కేవీ రెడ్డి గారు ఫ్లాప్ ఇవ్వగా ఇక నష్టాలు తప్పవని తెలియగానే నాగిరెడ్డి చక్రపాణి కేవీ రెడ్డికి చెందిన సాంకేతిక నిపుణులు అందరికీ సెటిల్ చేసి ఉద్యోగంలోంచి తీసేశారు. సంవత్సరాలుగా నెల జీతం మీద పనిచేస్తున్న రచయిత పెంగల నాగేంద్రరావు గారు, కళాదర్శకులు గోకలే, కళాధర్, అసిస్టెంట్ డైరెక్టర్లు, నిర్మాణ శాఖ ఉద్యోగులు ఇలా అందరినీ తొలగించారు. ఇది పరిశ్రమలో సంచలనం కలిగించింది. గతంలో విజయ ప్రొడక్షన్ సినిమాలకు కూడా తన పేరే నిర్మాతగా పెట్టాలని, చక్రపాణి కథల్లో కల్పించుకోకూడదని వగైరా షరతులు పెట్టినందుకు కేవలం హిట్లు కోసమే కేవీ రెడ్డితో పనిచేసి ఇప్పుడు అతని పని పూర్తి కాగానే తప్పిస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా వచ్చాయి. స్వంత సంస్థ అయిన జయంతి పిక్చర్కి భాగ్యచక్రం అన్న జానపద చిత్రాన్ని ఎన్టీ రామారావు హీరోగా తీయడం ప్రారంభించారు కేవీ రెడ్డి గారు. ఈ సినిమా నిర్మాణంలో ఉండగా ఇతర భాగస్వాములతో వివాదాలు వచ్చాయి. చివరకు ఎలానో పూర్తయిన ఈ సినిమాకి దర్శకుడు నిర్మాత తానే అయినా కేవీ రెడ్డి ప్రమేయం తక్కువే. 1968 భాగ్యచక్రం విడుదలై అట్ర ఫ్లాప్ అయిన తర్వాత కేవీ రెడ్డి గారికి 2 ఏళ్ల పాటు ఏ అవకాశం రాలేదు. దీనికి తోడు తన రచయితను, సాంకేతిక నిపుణులను విజయ ప్రొడక్షన్లో ఉద్యోగం నుంచి తొలగించడం, తనకి ఇచ్చిన కారును కూడా తీసుకోవడం వంటి వాటిని అవమానంగా భావించి మరింత కృంగిపోయారు. మరో సినిమా చేసి హిట్ కొట్టే వీలు లేకుండా ఇలా చేసి చివరి సినిమాల్లో ఫ్లాపులు ఇచ్చిన దర్శకుడిగానే మిగిలిపోతానేమోనని మదనం చెందేవారు. ఎవరిని అవకాశం అడగలేని, అడిగిన ఇవ్వని స్థితిలో మిగిలిపోయారు.
సంజీవ్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యాపారులు నిర్మాతలుగా మారి కేవీ రెడ్డి అసిస్టెంట్ అయిన సంగీతం శ్రీనివాస్ కు దర్శకత్వం అవకాశం ఇచ్చి దర్శకత్వ పర్యవేక్షణ కేవీ రెడ్డితో చేయిద్దామని అనుకున్నారు. ఎలాగైనా ఒక మంచి సినిమా తీసి పెద్ద హిట్ ఇచ్చి కెరీర్ ను ముగించాలనుకున్న ఆతృతలో ఈ సినిమా నేనే దర్శకత్వం చేస్తాను, మరో సినిమా సంగీతానికి ఇద్దరు కాని అనే స్థితికి వెళ్లిపోయారు. కేవీ రెడ్డి గారికి మార్కెట్ లేదన్న దృష్టితో వాళ్ళు చెప్తాములేండి అని వెళ్లిపోయారు. ఈ స్థితిలో కేవీ రెడ్డి పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న ఎన్టీ రామారావు గారు అతని ఇంటికి వచ్చి, గురువు గారు, మీ రచయిత పెంగిల నాగేశ్వరరావు గారితో రాయించుకున్న స్క్రిప్ట్లు రెండు నా దగ్గర ఉన్నాయి. ఒకటి చాణక్య చంద్రగుప్త, రెండు శ్రీకృష్ణ సత్య. నా సొంత బ్యానర్లో ఈ రెండిట్లో ఏదో ఒక సినిమా తీసి పెట్టండి, మీరేది తీసినా ఓకే అని ఆఫర్ చేశారు. శ్రీకృష్ణ సత్య తీస్తానన్నారు కేవీ రెడ్డి గారు. అయితే ఈ సినిమా కథ త్రేత ద్వాపర యుగాల మధ్య సాగుతుంది. శ్రీకృష్ణుడికి సత్యభామకి మధ్య ఉన్న అనురాగం, పలు జన్మల పాటు సాగిన వారి బంధం ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. పలు ఉపకథలతో సాగిన ఈ సినిమాలో చాలా భాగం తీశాక కేవీ రెడ్డి అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటే రామారావు గారు అతన్ని కూర్చోబెట్టి ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ పూర్తి చేశారు. 1971 డిసెంబర్ 24 విడుదలైన శ్రీకృష్ణ సత్య మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా దర్శకత్వం, దాని ఫలితం కేవీ రెడ్డికి చాలా సంతృప్తిని కలిగించాయి. సన్నిహితులతో రామారావును ఒక కొండంత బలము ధైర్యము ఇచ్చాడు. ఒక మంచి చిత్రం తీసి తృప్తిగా రిటైర్ అయి హాయిగా తాడిపత్రి వెళ్లిపోతాను అనేవారు. కానీ అప్పటికే అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో మరో సినిమా తీయడం సాధ్యపడలేదు. ఆరోగ్యం క్షీణించి 1972 సెప్టెంబర్ 15 కేవీ రెడ్డి గారు మరణించారు. కేవీ రెడ్డి గారు చనిపోయిన కొద్ది నెలలకే అతని భార్య కూడా మరణించారు. కేవీ రెడ్డి గారి భార్య శాషమ్మ గారు. వీరిద్దరిది చాలా అన్యోన్యమైన దాంపత్యం. పొన్నమ దగ్గర పడే కొద్దీ రాత్రిలు డాబా మీదకు తీసుకెళ్లి వెన్నెల్లో గడపడం కేవీ గారికి సరదా ఆట. అలాగే ఉదయాన్ని భార్య తల దువ్వనదే బయటికి అడుగు పెట్టేవారు కాదు. అవుట్డోర్ షూటింగ్ లేక చెన్నైలోనే ఉన్నప్పుడు నిత్యం తన భార్య చేతి వంటే తినేవారు. వయసు పెరిగే కొద్దీ బలపడిపోయిన ఆ అనుబంధం చివరికి భార్యకు క్యాన్సర్ అని, తగ్గడం కష్టమని తెలిసిన తర్వాత కేవీ రెడ్డి గారు కూడా రోజు వేసుకోవలసిన బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్లు వేసుకోవడం మానేశారట. కేవీ రెడ్డి గారికి 9 సంతానం. సినిమా దర్శకుడుగా కేవీ రెడ్డి గారు తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను తయారు చేసుకుని ఆ పద్ధతి ప్రకారమే సినిమా చేసేవారు. సినిమా ఎలా తీయాలన్న విషయాన్ని చాలా విపులంగా ఆలోచించుకునేవారు. అది 100% ఉంటే 99% 98% సంతృప్తి పడకుండా ఖచ్చితంగా 100% వచ్చేలా చేసేవారు. అలా రావడానికి వివిధ పద్ధతులు, విధానాలు రూపొందించుకుని పనిచేసేవారు. అతను సినిమా ప్రారంభించక ముందు స్క్రిప్ట్ మీద, పాత్రధారుల ఎంపిక, రూపకల్పన వంటి విషయాల మీద చాలా గట్టి కసరత్తు చేసేవారు. ఆయన రచయితలు, అలాగే తన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్, ప్రధానమైన కథాశిర్చుల బృందం, వీరందరూ కనీసం 6 కూర్చొని వాళ్ళు అనుకున్న మూల కథాంశాన్ని పూర్తి స్థాయి కథగా అభివృద్ధి చేశాక స్క్రీన్ ప్లే రాసుకునేవారు. చిన్న చిన్న విషయాలను సైతం సినిమా స్క్రీన్ ప్లేలో రాసేవారు. ఉదాహరణకు మాయాబజార్లో ఘటోత్కచుడు శశిరేఖను నిద్రపోతుండగా చూసే సన్నివేశంలో సంతృప్తిగా నవ్వాల్సి వస్తే ఆ నవ్వేటప్పుడు ఆహా నా సోదరునికి తగిన కన్య అన్న మాట పాత్రధారి రంగారావు మనస్సులో అనుకుని నవ్వాలన్న డీటెయిల్స్ స్క్రిప్ట్లో రాసి కేవీ రెడ్డి వివరిస్తే అతని ఖచ్చితత్వానికి ఎస్వి రంగారావు గారు నిర్ఘాంతిపోయారట. జగదేకవీరుని కథ స్క్రిప్ట్లో సెట్ ప్రాపర్టీల వివరాలు నిర్దేశిస్తూ తేలు కావాలని రాసి అది బతికొన్న తేలు అయి ఉండాలని చేర్చిన వివరణ కూడా కేవీ రెడ్డి సూక్ష్మతరమైన పరిశీలన నిర్దేశాలకు మచ్చుతునక. సహకరించని మేధావి కన్నా సహకరించి పనిచేసే సాధారణమైన వ్యక్తితో పనిచేయడం మేలు అన్నది సాంకేతిక నిపుణులను ఎన్నుకోవడంలో అతని పద్ధతి. బిఎన్ రెడ్డి గారు అతని దగ్గర పనిచేసిన రచయిత కృష్ణశాస్త్రి గారిని, అలాగే సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు గారిని పెద్ద మనుషుల సినిమాకి పెట్టుకోమని సలహా ఇస్తే, నాకు మహాకవులు, జీనియస్లు వద్దు బ్రదర్ అని సున్నితంగా తిరస్కరించారు కేవీ గారు. ఒక సమయంలో ఒకే సినిమా మీద పనిచేసేవారు, మిగిలిన వాళ్ళు 2 మీద ఒకేసారి పనిచేస్తున్నారు కదా అని చెప్తే, నాకు 2 లేవు అన్నది అతని సమాధానం. అలాగే తన దగ్గర పనిచేసే రచయిత కూడా ఈ సినిమా పూర్తయ్యే వరకు వేరే సినిమాలకు రాయకూడదన్నది కేవీ రెడ్డి గారి నియమం. ఆ పద్ధతిలోనే మొదట పనిచేసిన సీనియర్ సముద్రాల గారు, తర్వాత పెంగల గారు, డివి నరసరాజు గారు చేశారు. ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయాక ఇక దానిలోని అక్షరాన్ని కూడా షూటింగ్ దశలో మార్చేవారు కాదు. కేవీ గారు మాయాబజార్ తమిళ వెర్షన్ కోసం తమిళ హాస్య నటుడు తంగవేలును తీసుకున్నారు. అప్పటికి ఎన్నో తమిళ సినిమాల్లో స్క్రిప్ట్లో లేని హాస్య సన్నివేశాలను సెట్లో అప్పటికప్పుడు డైలాగులు కల్పించి పనిచేసే పద్ధతి ప్రకారం పనిచేస్తున్న తంగవేలును అలా జోకులు, డైలాగులు సెట్లోనే కల్పించి చెప్పడానికి అవకాశం ఇమ్మని కోరారు. కేవీ రెడ్డి గారు ఆ మాట నేరుగా కొట్టిపారేయకుండా, మీలాంటి సీనియర్ కమెడియన్ సినిమా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే కాదనే మూర్ఖుడిని కాదు అంటూనే మాయాబజార్ తమిళ వెర్షన్ బౌండ్ స్క్రిప్ట్ చేతికి ఇచ్చి 15 మీ దగ్గర ఉంచుకొని ఆ జోకులు, డైలాగులు ఏవో ఈ దశలోనే చెప్పండి, చర్చించి బాగుంటే చేర్చుకుందాం అని తేల్చారు.
చదివిన తంగవేలు స్క్రిప్ట్ ఇస్తూ, ఇంత పెర్ఫెక్ట్ అయిన స్క్రిప్ట్ లో చేర్పులు మార్పులు ఏమీ చెప్పలేమని, అందులో ఉన్నది అక్షరం మార్చకుండా అనుసరించి చెప్తానని చెప్పాడు. ఇలా ఏ స్థాయి వ్యక్తి అయినా స్క్రిప్ట్ దశలో సలహాలు ఇస్తే పరిశీలించేవారు. తాను మొత్తం సినిమాని దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం అతనే తీసుకునేవాడు. కానీ చిత్రీకరణ దశకు వెళ్లాక మాత్రం స్క్రిప్ట్ మార్పులకు చాలా వ్యతిరేకి. ఫ్యాన్ కింద కూర్చొని 10 మంది ప్రశాంతంగా ఆలోచించి స్క్రిప్ట్ దశలో తీసుకునే నిర్ణయాల కన్నా లైట్లు చెమట టెన్షన్ మధ్యలో సెట్ మీద తీసుకునే నిర్ణయాలు సరైనవి ఎలా అవుతాయని అడిగేవారు. కేవీ బడ్జెట్ విషయంలోనూ చాలా ఖచ్చితమైన అంచనా వేసేవారు. వేసిన బడ్జెట్ మించి 1 రూపాయి ఎక్కువ పడితే తానే పెట్టుకుంటానని చెప్పగలిగిన సామర్థ్యం అతనికి మాత్రమే ఉండేది. కొందరు దర్శకులు 1,00,000 అడుగులు ఫిల్మ్ ఎక్స్పోజ్ చేసి చివరికి ఎడిటింగ్ లో 18,000 నుంచి 19,000 అడుగులకు ఎడిటింగ్ చేయించుకునే రోజుల్లోనే 18,000 అడుగులు ఫిల్మ్ తీయాలంటే కేవలం 300 అడుగులు మాత్రమే అటు ఇటు అయ్యేలా ఖచ్చితత్వంలో తీసేవారు. దొంగరాముడు సినిమాను 17,000 అడుగుల నెగిటివ్ ఎక్స్పోజ్ చేసి తీయాలని ప్రణాళిక వేసి 17,250 అడుగులు తీశాడు. అది కూడా ముందు హీరో విలన్ల మధ్య ముష్టి యుద్ధం ప్లాన్ చేసి తర్వాత రెజ్లింగ్గా మార్చడం వల్లనే పెరిగింది. స్క్రిప్ట్ దశలో అసిస్టెంట్ డైలాగ్ చెప్తుంటేను, తర్వాత దశలో నటులు రిహార్సల్ చేస్తుండగాను స్టాప్ క్లాక్ వాడి ఏ డైలాగ్ ఎంత సమయం పడుతుందో, అలా ఏ సీన్ ఎంత సమయం పడుతుందో లెక్కించుకుని అంచనా కట్టడం కేవీ రెడ్డి గారి పద్ధతుల్లో ఒకటి. ఆ లెక్క ఎంత సూక్ష్మంగా పరిగణించేవారంటే, అసిస్టెంట్ ఒక డైలాగ్ చదివి నిమిషం అని లెక్క వేస్తే ఆ పాత్ర గోవిందరాజు సుబ్బారావు వేస్తున్నాడు, ఆయన డైలాగ్ చెప్పే పద్ధతిలో మరో 1/2 నిమిషం ఎక్కువ పడుతుంది, ఆ చొప్పును పెంచి రాసుకుని లెక్క వేయండి అన్నాడు కేవీ గారు. సినిమా చిత్రీకరణ ముందు దశలోనే సినిమాని బట్టి కళాదర్శకులు గోఖలే కళాదారులతో కూర్చొని కిరీటాలు కంకణాలు సహా ప్రధాన పాత్రల రూపకల్పన చిన్న చిన్న డీటెయిల్స్ తో సహా సెట్స్ వివరాలు తయారు చేయించుకునేవారు. చిత్రీకరణకు ముందు విధిగా రిహార్సల్ ఉండేవి. ఆ రిహార్సల్ కేవలం నటుల విషయంలోనే కాకుండా ఒక్కోసారి లైటింగ్ కెమెరా కదలికల వంటి సాంకేతిక అంశాలు సరిచూసుకునేందుకు డమ్మీగా అసిస్టెంట్లను పెట్టి కూడా చేసేవారు. ఎలా చేయాలో నటులకు నటించి చూపించే పద్ధతి కేవీ గారి వద్ద ఉండేది కాదు. స్క్రిప్ట్ లో ఉన్న వివరాలు నేపథ్యాన్ని అనుసరించి నటులే 2-3 రకాలుగా చేసి చూపితే అందులో ఏది సందర్భానికి బాగుంటుందో కేవీ గారు చెప్పడం, ఎక్కువ తక్కువలు ఉంటే అతను చూసించి రిహార్సల్ పూర్తి చేసి ఆ విధంగా కెమెరా ముందు నటింపజేయడం జరిగేది. ఎవరిని అతిగా మెచ్చుకునే పద్ధతి ఉండేది కాదు. షార్ట్ ఓకే అయితే ఓకే అనేవారు, కాదు అంటే పాస్ అనేవారు. నటులు అత్యద్భుతంగా చేసిన అరుదైన సందర్భాల్లో మాత్రం సింపుల్ గా గుడ్ అనేవారు. అయితే నటీ నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను చిన్న చిన్న అంశాలను బట్టి కూడా అంచనా వేయగలిగేవారు. సెట్స్ మీద ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండాలన్నది అతని లెక్క. షార్ట్ గ్యాప్ లో ఒకసారి నిర్మాతలైన నాగిరెడ్డి గారు చక్రపాణి గారు ఏవో కబుర్లు చెప్పుకుంటుంటే పెద్దగా ఈజ్ దిస్ ఏ షిప్ మార్కెట్ బ్రదర్ అని అరిచాడు. తన పని డిస్టర్బ్ అయితే నిర్మాతలను గద్దించే పద్ధతి అతనిది. అలానే మరోసారి చిత్రీకరణ సమయంలో స్టూడియోలో ఏదో కారు వేగంగా శబ్దం చేసుకుంటూ వెళ్లిందని కేవీ డిస్టర్బ్ అయితే మరుసటి రోజుకు నాగిరెడ్డి స్టూడియో అంతటా ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయించడం మొదలు పెట్టాడు. తాను సినిమా తీసేటప్పుడు రషెష్ అనే పేరుతో ఎవరికి చూపించడం కేవీ రెడ్డి గారికి ఇష్టం ఉండేది కాదు. సినిమా మొత్తం తెలియక తాను ఏ సీన్ ఎందుకు తీస్తున్నాడనేది అర్థం కాక ఎవరెవరో ఏవేవో కామెంట్లు చేస్తారని రషెష్ చూపడం నచ్చేది కాదు. కానీ సినిమా పరిశ్రమలో స్టూడియోలో నిర్మాణ సంస్థలో పలువురు ఒత్తిడి చేస్తుండడంతో నాకెందుకు ఈ చెడ్డ పేరంటూ మాయాబజార్ సినిమా నాటికి రషెష్ చూపించడానికి అనుమతించడం మొదలు పెట్టాడు. సినిమా ప్రివ్యూ వేయడం కూడా అతనికి నచ్చేది కాదు. సినిమా బాగుందా లేదా అన్నది నిర్ణయించాల్సింది టికెట్లు పెట్టుకుని చూసే ప్రేక్షకులే కానీ ఫ్రీ పాసులు పుచ్చుకుని వచ్చే జడ్జిమెంట్లు ఇచ్చే పెద్ద మనుషుల కోసం కాదని కేవీ రెడ్డి గారి నమ్మకం. క్లీన్ ఫ్రేమ్ పెట్టుకుని కథలో ఉన్న డ్రామాకి న్యాయం చేస్తూ సూటిగా హాయిగా కథ చెప్పడమే కేవీ రెడ్డి టెక్నిక్. చిత్ర విచిత్రమైన షార్ట్స్, విభిన్నమైన కోణాలు, కొత్త కెమెరా టెక్నిక్లతో తమాషాలు చేయడం కేవీ రెడ్డి గారికి నచ్చేది కాదు. ఇందుకే కేవీ రెడ్డి గారి గురించి విమర్శకుడు ముల్లపూడి వెంకటరమణ సినిమాటిక్ ఇంద్రజాలానికి ఉడికట్టడు అన్నాడు. స్క్రీన్ ప్లేలో కథకు అవసరమైన సంగతులు విడిచిపెట్టకపోవడం, అనవసరమైనవి చేరనీయకుండా జాగ్రత్త పడడం కేవీ రెడ్డి గారి సినిమా శిల్పం. కేవీ రెడ్డి గారి సినిమాలో జానపద శైలి ప్రధానమైన థీమ్. అతని కథలు సగం సత్యం సగం స్వప్నం అన్నట్టుగా పాత్రలు అనగనగా మార్పు మనుషుల్లో ఉంటాయి. కేవీ రెడ్డి తీసిన జానపద చిత్రాలలో పాటుగా దొంగరాముడు వంటి సాంఘికాలకు మాయాబజార్ వంటి పౌరాణికాలకు ఇదే స్థాపత్య సూత్రం అంటూ అతని థీమ్స్ సాగే పద్ధతిని విమర్శకులు విశ్లేషించారు. అతను ఈ తరహా విడిచిపెట్టి సాంఘిక పోకడలతో తీసిన పెళ్లినాటి ప్రమాణాలు ప్రజాదరణ పొందలేదు. కేవీ రెడ్డి గారు చూడడానికి ఒక సినిమా డైరెక్టర్లా కాక సామాన్య రైతులా కనిపించేవారు. మొదటిసారి చూసిన వారు సినిమా డైరెక్టర్లా లేడే అనుకునేలా ఉండేవారు. చూడడానికి మోటు మనిషిలా కనిపించేవారు. మనిషి మంచి పొడుగు ఉండేవాడు. చాలా గంభీరమైన పెద్ద కంఠం, మోచేతుల వరకు హ్యాండ్స్ ఉన్న తెల్ల చొక్క, మొతకు కద్దర పంచే, ఒక కండువ అతని ఆహార్యం. ఎప్పుడు చొక్క జేబు పర్సులో ఏవేవో కాగితాలు పెన్నుతో ఎత్తుగా ఉండేది. ఎవరైనా ఫుల్ హ్యాండ్స్ చొక్క కుట్టించుకోవచ్చు కదా అని సూచిస్తే ఎందుకు గొడ్డ వేస్ట్ అనేవారు.
అనవసరమైన ఖర్చు చేయకపోవడం, అవసరమైనంత మేర ఖర్చు చేయడం అతనికి జీవితంలో అలవాటే. కేవీ రెడ్డి గారు ఎవరితో మాట్లాడినా బ్రదర్ అని సంబోధించేవారు. వందే మాతరం సినిమాకి కేవీ రెడ్డి గారు ప్రొడక్షన్ మేనేజర్ గా, కమలాకర్ కామేశ్వరరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే రోజుల్లో ఒకరినొకరు ఆప్యాయంగా బ్రదర్ అని పిలుచుకునేవారు. ఈ అలవాటే క్రమేపీ కేవీ గారి జీవితంలో ప్రతి ఒక్కరితోనూ కొనసాగించారు. ఇది వాహిని సంస్థలో బిఎన్ రెడ్డి గారు, విజయ సంస్థలో నాగిరెడ్డి చక్రపాణి గారు, అలా ఆ సంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్కరితోనూ అలవాటైంది. అలా ఆ సంస్థల్లో పనిచేసిన ఎన్టీ రామారావు గారు కూడా జీవితకాలం అలవాటైన పిలుపుగా మార్చుకున్నారు. ఏది మనసులో పెట్టుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం, ఎదుటివారి మెప్పు కోసం చూడకుండా బాగోలేనిది బాగోలేదని స్పష్టంగా చెప్పడం కేవీ రెడ్డి మాట తీరు. కేవీ రెడ్డి మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఆంగ్లంలోనే సంభాషించేవారు. ఆంగ్ల సినిమాలు పుస్తకాలు విరివిగా చదివేవారు. వాటి నుంచి చాలాసార్లు తన సినిమాలో మూల కథను స్ఫూర్తిగా తీసుకునే అభివృద్ధి చేసుకునేవారు. కేవీ రెడ్డి గారికి తెలుగు సాహిత్యంలో మంచి ప్రవేశం ఉంది. అతను చదువుకునే రోజుల్లో తెలుగు సబ్జెక్టు మీద బాగా మక్కువ ఉండేది. ఇంటర్మీడియట్ లో తెలుగు సబ్జెక్టులో ప్రెసిడెన్సీ కాలేజీ మొత్తానికి ప్రథమ స్థానం సాధించారు. కావ్యాలు ఇతిహాసాలు అధ్యయనం చేశారు. కేవీ రెడ్డి గారు మంచి భోజన ప్రియుడు. ఫ్రెంచ్ మీసగట్టు అతనికి చాలా ఇష్టం. దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి నిత్యం సేవింగ్ చేసుకుని తన మీసగట్టు తీర్చిదిద్దుకునేవారు. ఎన్టీ రామారావు గారు తొలిదశ నుంచి కేవీ రెడ్డి సినిమాల్లో పనిచేశారు. రామారావు గారు సొంతంగా సినిమా దర్శకత్వం ప్రారంభించిన సీతారామ కళ్యాణం నుంచి ఆయన కేవీ రెడ్డి గారి సినిమాల నిర్మాణ సమయంలో పరిశీలించి నేర్చుకున్న అంశాలనే ఆచరణలోని పెట్టారు. పక్కా బౌండ్ స్క్రిప్ట్తోనే షూటింగ్కి దిగడం, షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడుగా రామారావు చాలా ఏకాగ్రతతో నిశ్శబ్ద వాతావరణం కల్పించుకుని పనిచేయడం వంటివన్నీ కేవీ రెడ్డి నుంచే నేర్చుకున్నారు. కేవీ రెడ్డి తన గురువు అని రామారావు ఎప్పుడూ ప్రస్తావించేవారు. ఆ గౌరవాభిమానాలతోనే కేవీ ప్లాపుల్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణ సత్య తీయించాడు. 1941 వరకు బిఎన్ రెడ్డి వాహిని సంస్థకు ఎన్ని సినిమాలు తీసినా యావరేజ్లుగా నిలుస్తున్న దశలోనే కేవీ రెడ్డి తీసిన భక్తపోతన ఆర్థికంగా ఘన విజయం సాధించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mee Venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mee Rachravi. Friends, meeku interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mee fun bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mee Devenani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్, అందరికి నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బ్రిగేడ్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టండి.